హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక యూట్యూబ్ క్రియేటర్ ఉన్నారు. సో తన వాయిస్ చాలా బేస్ వాయిస్గా ఉంటుంది. తను చెప్పే డబ్బింగ్ కానీ, యాక్టింగ్ కానీ, తన స్క్రిప్ట్ ఎంచుకునే విధానం కానీ, డైరెక్షన్, ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో సిరీస్ ఎక్కువ స్టార్ట్ చేసి చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వారెవరో కాదు, చరణ్ ప్రసాద్. మరి ఇంకెంత కాలస్యం, చరణ్ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి బోర్డైన విషయాలు తన అడిగి తెలుసుకుందాం. హలో నమస్తే. హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పటివరకు అయితే బాగున్నారా? ఎందుకు, ఏం మేనియా నడుస్తుంది? బిగ్ బాస్ మేనియా నడుస్తుందా ఇంకా మీ మైండ్లో? అదైతే బిగ్ బాస్ మన మైండ్లో అదే రన్ అవుతుంది, కానీ నేను కొత్త కాన్సెప్ట్ వెళ్దామని చూస్తున్నా అదే బిగ్ బాస్. అవునా? అంటే సో అన్ని కెమెరాలు పెట్టి ఒక రూమ్ తీసుకొని ఆ టైప్? లేకపోతే ఆ టైప్ అలా వద్దు. మంది మంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళని ఒక 11 మంది సెలెక్ట్ చేస్తా. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ అందరినీ, ఎవరైతే ఒక 11 మందిని క్రియేట్ చేసి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట, ఒక బిగ్ బాస్ తోలాగే తీసుకెళ్తా. కానీ అప్పటి వరకు కూడా ఎవరికి చెప్పను, సడన్ గా చెప్తా. కానీ వాళ్ళకి చెప్పేవాడికి వాళ్ళకే మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. అది ఏంటంటే ఒక ఎకరం పొలం తీసుకొని అందులో వ్యవసాయం చేపిస్తాను అందరితో. ఎన్ని రోజులు? 120 రోజులు. 120 రోజుల నుంచి 130 రోజుల వరకు. వాళ్ళకి మనీ ఇస్తావా? మనీ ప్రతి ఒక్కరికి సేమ్ బిగ్ బాస్ షోలాగా వెళ్తా ఉంటుంది. కానీ ఎవరైతే బాగా లాస్ట్ వరకు ఎవరైతే వ్యవసాయం నేను చేయగలను, నేను చిన్న అంటే టాస్క్ ఇస్తా ఉంటా, అవన్నీ ఎవరైతే చేసి లాస్ట్ ఉంటారో వాళ్ళు విన్నారు, వాళ్ళకి 5 లాక్స్ యాక్టివ్ బండి కూడా విన్నర్కి. ఓకే, బండి 5 లాక్స్, మంచి ఆపర్చునిటీ. ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇలా చేయాలని? ఈ థాట్ ఏంటంటే అసలు వ్యవసాయం అనేది చాలా మంది మర్చిపోతున్నారు. దీనివల్లనే కొంతమందికైనా చేయాలనిపించింది కదా. ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది కూడా ఏముందలే వ్యవసాయం చేస్తే ఏముందలే అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కూడా మన ఏపీలో అయినా కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా డిగ్రీ చదివిన వాళ్ళు జాబులు లేక ఇప్పుడు కూడా వ్యవసాయం చేసే చాలా మంది ఉన్నారు. అలాగే నా ఫ్రెండ్ ఉన్నాడు కార్తికేయ అని చెప్పి, మన RX100 హీరో గారు లాగా డూబు ఉంటాడు. మనోడు ఇప్పుడు డిగ్రీ చదివాడు కానీ జాబు లేక ఇప్పుడు మనోడు వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పటి నుంచే కాదు, ఒక 5-6 ఇయర్ నుంచి కూడా మనోడికి జాబు లేక దొరక్క వ్యవసాయం చేస్తున్నాడు. కానీ చాలా మంది కూడా స్టూడెంట్స్ కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఆనందం కలగాలని షో పెడుతున్నారు. ఇన్స్పిరేషన్ లాగా ఒక నేనే నాతోనే అలా స్టార్ట్ అవ్వాలి అంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా జనాలకు ఉపయోగపడాలి. ఒక రైతు కష్టం ఎలా ఉండిద్దా అని చూపిద్దామని. ప్రతి ఒక్కడు అంటాడు నేను రైతు, ప్రతి ఒక్కరు కూడా రైతు కొడుకే. కానీ అంటాడు నేను రైతుని బయటికి వెళ్ళి అజ్జేయాలి ఇజ్జేయాలి అంటాడు. కానీ నిజమైన రైతు అనే కూడా ఎవరు అబ్బాయి వేసుకోడు. వాళ్ళు కష్టం వాళ్ళు పడతారు, వాళ్ళు కష్టంలో తింటాడు అంతే తప్ప నిజమైన రైతు అనే ఎప్పుడు కూడా అతనికి ఏం ఆలోచన ఉంటుంది తెలుసా, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి, పంట చేతికి రావాలి. పంట చేతికి వచ్చేటప్పుడు దేవుడు వర్షాలు పడకూడదు, పడితే వల్ల పంట నష్టం పడుద్ది అని చెప్పి వాళ్ళు అనుకున్న నిజమైన రైతు. ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే ఫేమ్ అవ్వాలన్న ఏం చేస్తాడంటే అదే టైంకి అప్పటికప్పుడు మేకప్ లాంటిది ఇది. నిజంగా అందుకని ఈ కాన్సెప్ట్ తో ముందెళ్దాం అని చూస్తాను, అందరికి ఉపయోగపడాలి. నిజంగా ఒక రైతు పడే కష్టం, ఒక రైతు అనేది అసలు ఏంటి, అసలు ఏది ఎలా స్టార్ట్ అవుతాడు. మెయిన్గా నా టార్గెట్ ఏంటంటే అసలు రైతు అనేవాడు కాకుండా కౌలు రైతు మీద నాకు కావాల్సిన కాన్సెప్ట్. ఎందుకంటే నిజమైన రైతు అనేవాడికి ఏంటంటే తనకి ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఈ సంవత్సరం ఒక లాస్ వచ్చిందనుకో, ఆ పొలం కాగితాలు తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేనా కూడా తెచ్చుకుని ఆ అప్పు తీర్చగలడు. కానీ కౌలు రైతు అని అలా కాదు. అతను నష్టపోతే అతన సంపాదించిన సంపాదన మొత్తం కూడా, ఫస్ట్ నుంచి సంపాదించింది కూడా అటు పొలం తీసుకున్న యజమానికి ఇవ్వాలి, మందులు తెచ్చుకున్న వాళ్ళకి ఇవ్వాలి, కూలీలకు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అప్పుడు ఆయన పడే బాధ ఏంటో నేను చూపిస్తా ఈ షోలో. ఓకే, సో అట్లా ఉండబోతుంది. నేనికి అంత ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ మొత్తం నేనే, నేను నా ఫ్రెండ్ సీతారామరాజు వాళ్ళకి కూడా చెప్తాను చెప్పి ఇలా తీసుకెళ్దాము, ఒక 11 మందిని ఎంచుకుందాము, ఆ 11 మంది ఒక ఎకరం పొలం తీసుకుంటాము, ఆ ఎకరం పొలంలో అదే రైస్ ధాన్యం పండిద్దాం. అన్ని టాస్క్లు ఉంటాయి, అన్ని అన్ని ఉంటాయి అన్నమాట, అన్ని ఉంటాయి, ఈక్లీ అన్ని ఉంటాయి. అందరూ అనుకుంటారు ఇదేంటి పిచ్చినా కొడుకులాగా చెప్తున్నా అనుకుంటారు. కానీ నిజంగా షో అయితే మేము స్టార్ట్ చేస్తాము. ప్రొడ్యూసర్ కూడా నేనే దానికి, ఎంతైనా పర్వాలేదు. కానీ ఏంటంటే స్పాన్సర్స్ ఎవరైనా వస్తే ఓకే, వస్తే కూడా ఇంకా గేమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాము. దీనికి
ఆ జనాలకు ముందు ఇంకా బాగా తీసుకెళ్తాం. ఎందుకంటే చాలా చెత్త షోలు చూస్తున్నారు జనాలు, ఇది మంచిది గురించి చూస్తారు కదా ఎవరైనా. నలుగురు ఉపయోగపడేది కదా వ్యవసాయం అంటే ఏంటి అసలు, అవును కదా, దాని గురించి ఇది. ఓకే సార్, ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశారు మీరు, అంటే ఓ చెల్లి కదా అని, అమ్మ కోసం అని, నాన్న కోసం అని, బోలెడు సిరీస్ లాగా వీడియోస్ చేశారు కదా. వీటన్నిటిలో మీకు బాగా మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించిన సిరీస్ ఏది? ఓ చెల్లి కదా. ఓ చెల్లి కదానా, ఎందుకు అది అంత బాగా అనిపించింది? ఓ చెల్లి కదా అంటే అది డైరెక్షన్ బాగా చేసాం ముందు, అంటే సమాజంలో జరిగేదాన్నే మేము తీసుకెళ్ళాం బయటికి. ఓకే, ఇప్పుడు మీరు బయట చూస్తున్నారో లేదో కానీ ఎక్కువగా సంపాదించేవాడు ఎప్పుడు కూడా ప్రేమతో ఉండడు ఇంట్లో, అలా తక్కువ సంపాదించినాడు కూడా ఎక్కువగా ఇంట్లో ప్రేమతో ఉండడు. కానీ ఇవన్నీ మిక్స్ చేస్తేనే ఓ చెల్లి కదా. ఎలా ఉండాలి అసలు ఈ సమాజంలో ఎలా ఉండాలి అని మెయిన్. ఓకే, అంటే ఇప్పుడు సీజన్ 2 కూడా కావాలని అడుగుతున్నారు అని విన్నాం మరి, అది ఎప్పుడు స్టార్ట్? అబ్బో, అది జనవరి నుంచి ఇద్దాం అనుకుంటున్నాం. అందులో కొంతమంది ఆర్టిస్టులు కూడా మారుతున్నారు, అంటే కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఎప్పుడు పడవకి ఇప్పుడు ఒకే అలా వెళ్ళిపోదు కదా, ఒకసారి అలా వస్తా ఉంటాయి, ఎలుగుతా ఉంటది కదా, పడవలాగా అయిపోయింది మన ఇది. త్వరలోనే అది ఓ చెల్లి కదా కూడా 2 కూడా, సీజన్ 2 కూడా తెస్తాము. ఇంకా కొత్త కాన్సెప్ట్లు కూడా మన దగ్గర ఉన్నాయి, జనాలు ఉపయోగపడే తెస్తాను తప్ప మేము వేస్ట్ అయితే తీయము. వాల్గర్గా కానీ మనకు వద్దు, మాకు కావాల్సింది ఏంటంటే ఫేమ్ కూడా కాదు, మన వీడియోస్ వల్ల కొంతమంది సాటిఫై అయ్యారా లేదా అది నాకు కావాలి మెయిన్. అంటే యూట్యూబ్ క్రియేటర్గా మీ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా వద్దు ఇంకా ఇది ఆపేద్దాం, యూట్యూబ్ ఆపేసి మనం వర్క్ చేసుకుందాం, ఇదంతా వద్దు అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే నేను మొన్నటి వరకు అనుకున్నాను, ఒకసారి అలాగే అనుకున్నాను, ఏంటి మనం అలా చేస్తున్నాం కదా, మన వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అని అనుకున్నా. కానీ అనిపించింది నాకు బయటికి వెళ్ళిన తర్వాత ఉంది, ఎందుకంటే ఒకరు బాధపడినంత చెప్పారు, అన్న మీరు ఒక నువ్వు తీసే కాన్సెప్ట్ నిజంగా బయట జరుగుతున్నాయి అన్న, చెప్పుకోలేమన్నా కానీ నువ్వు చేసి చూపిస్తావు అని చెప్పన్నారు. కానీ ఇక్కడ నుంచి మేమేం చేయాలనుకుంటున్నానంటే నా యూట్యూబ్ నుంచి, నేను ఇన్స్టాగ్రామ్ నుంచి చేసిన ప్రమోషన్ నుంచి ఒక 40% లేని వాళ్ళకి ఇద్దామని చూస్తున్నా. లేని వాళ్ళు అంటే ఎవరంటే, రియల్గా నా కెమెరా గురించి కాదు, ఫిక్స్ అయిపోయాం మేము, ఫిక్స్ అయిపోయి ఎందుకంటే నేను అనుకున్న డబ్బులు నేను సంపాదించుకున్నా. ఇప్పుడు నేను ఒక బండి కొనుక్కోవాలనుకున్నా, కొనుక్కున్నా, ఒక గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా, కొనుక్కున్నా, ఒక ఇల్లు కూడా కొనుక్కుందాం అనుకున్నా, కానీ అది ఫ్యూచర్లో కొనుక్కోవచ్చు. కానీ నాకు కావాల్సిన టార్గెట్ నాకు వచ్చేసింది, నేను ఒక పేద కుటుంబంలో పుట్టా, నాకు సరిపోయి నాకు ఉన్నాయి. కానీ నాకు ఇంకెవరు బాధపడకూడదు కెమెరా గురించి, సానుభూతి గురించి. ఇప్పుడు అలా చేసేవాడినైతే మీ ముందు ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్ళి ఒక 500 తీసుకెళ్ళి ఇదిగోండి అని చెప్పి ఇచ్చి ఒక వీడియోలు చేసుకునేవాడిని. అలా కాకుండా వీడియోలు అయితే పెట్టను నేను, అది అంటే కొన్ని పెడతాను, అంటే ఎంత బిల్డప్ ఉండదు, ఓవరాక్షన్ ఉండదు. నేనైతే రోజు లేనప్పుడు ఎవరికైతే ఇస్తానంటే రోడ్డు మీద, ఇప్పుడు చాలా మంది ఫుడ్ లాగా చాలా మంది బాధపడతారు, అలా అలాంటి వాళ్ళకి నేను చూసుకుందామని మెయిన్. అసలు మామూలుగా చరణ్ మీ డ్రీమ్ ఏంటి, అసలు ఏమవ్వాలని వచ్చారు, ఏమయ్యారు? నేను నాకంటే నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అంటే ఏం లేదు, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని అనుకుంటా, అంతే. నా డ్రీమ్ అంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి, ఎదిగిపోవాలి, హీరో అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అని నాకు లేదు. ఉన్నదే చిన్న జీవితం, అందరితో సంతోషంగా గడిపేయాలి, ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు, మెయిన్ అది నా సార్ ఆన్సర్ డ్రీమ్. అది సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? హ్యాపీగా ఉంటున్నావు? హ్యాపీగానే ఉంటున్నా, నిజంగా హ్యాపీగానే ఉంటున్నా. నేను హ్యాపీగా లేకపోయినా ఉన్న పక్కన వాళ్ళు కూడా నన్ను హ్యాపీగా ఉంచుతారు కదా. ఓకే, సో మరి యూట్యూబర్ అవ్వకపోతే ఏమయ్యేవాడివి? యూట్యూబర్ అవ్వకపోతే ఆటో తోలుకునేవాడిని, లేకపోతే డ్రైవింగ్ వచ్చి ఆటో డ్రైవింగ్, ఆటో తోలుతాను. ముందు ఆటోని తోలేవాడిని, ఓకే, ఆటో తోలుతాను, అన్ని పనులు చేస్తాను. ఏదైనా కావాలంటే టాపి పనికి వెళ్ళిపోతా, ఏ పనికి వెళ్ళిపోతా. నీలో ఉన్న గుడ్ హ్యాబిట్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అది నేను చెప్పుకుంటే అది ఎవరైనా డబ్బా కొట్టినట్టుండద్ది, నా మనసుకి ఏదనిపిస్తే చేస్తా అంతేనా. బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏం లేదా? బ్యాడ్ అంటే ఏం లేదు, అంటది అంటే ఇంకా కొన్ని ప్రతి ఒక్క మనిషికి మనసులో బ్యాడ్ హ్యాబిట్స్ అని లేకుండా ఏ ఉండరు మెయిన్. అంతే, చెప్పుకోవడానికి రావదు ఏంటి అని. ప్రతి ఒక్క మనిషి గొప్పగా మంచిగా బతికినా కూడా సమాజం ఉంచదు ఎక్కువ రోజులు, అలాంటి చెడ్డగా కూడా బతకూడదు, వెళ్ళిపోతా ఉండాలి అంతే. సో మామూలుగా నేను ఒకటి తెలుసుకున్నా, అంటే పల్లవ్ ప్రశాంత్ మీతో అంతకుముందు బాగా మాట్లాడుతూ ఉండేవాడు, పల్లవ్ ప్రశాంత్ క్లోజ్ అని విన్నాను. మరి పల్లవ్ ప్రశాంత్ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, తన గురించి ఏం చెప్తారు? అంటే తను ఒక రైతు బిడ్డగా తను విన్ అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అంటే ఇంతకుముందు జనాలతో ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి, అంతేగాని బిల్డప్ చేయకూడదు. నువ్వు ఇంతకుముందు నాతో బాగా మాట్లాడేవాడు టిక్ టాక్ ఉన్నప్పుడు, ఆ చరణ్ అనేవాడు, నేను మళ్ళొచ్చినా మళ్ళొచ్చినా ఆ నరిసేవాడిని తను ఎక్కువసేపు మాట్లాడుకునేవాళ్ళం. అయితే
ఇప్పుడు తను ఇంకా సెలబ్రిటీ అయిపోయాడు, జనాలు అందరూ అతను సెలబ్రిటీ ఎలా అయ్యాడు, అతను అవ్వలేదు, జనాలు చేశారు. ఎప్పుడు కూడా అదే ఫీలింగ్ లో ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారే చెప్తారు, ఆడియన్స్ లేకపోతే నేను లేను, అవును కదా? అంతలాంటి మెగాస్టార్ చిరంజీవి అన్ని సినిమాలు తీసిన ఒక పెద్ద హీరో, ఇప్పుడు ఆయన ఉన్న రేంజ్ వేరు. ఆయన ఒకటే అంటారు జనాల్లో, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటారు, మీరు లేకపోతే మేము లేము. ఈ రోజు మా ఐదేళ్ళు నోట్లోకి వెళ్తుందంటే అది మీ వల్లే. మాకు టాలెంట్ ఉంది, టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉండిద్ది, టాలెంట్ ఉంటే కాదు కానీ ఆదరించే వాళ్ళు ఉండాలి కదా అని మెయిన్. నేను అసలు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. అవునా? పవన్ కళ్యాణ్ గారు అంటే టూ టైమ్స్ కలిసాం. ఒకసారి అంటే అదే దీని గురించే మాట్లాడారు, అదే కష్టాల గురించి చెప్పుకునేది ఒక పెట్టారు, అది పెట్టినప్పుడు అలా వెళ్ళి కలిసాను. ఆయన మాట్లాడారు, బాగా మాట్లాడాడు. మా నాన్నగారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటే చాలా బాగా మాట్లాడాడు. అసలు అది లైవ్ కూడా ఉంది టీవీలో కూడా. చాలా బాగా పలకరించాడు, మాట్లాడాడు, ఒక గౌరవ రెస్పెక్ట్ ఇస్తాడు అవతల వాళ్ళకి, ఎవరైనా కూడా కాకుండా చిన్న ఆయన పెద్ద అని చూసుకోడు. ఆయననే మేము ఫాలో అవుతూ ఉంటాము. సో అలా ఉండాలంటావు ఇప్పుడు ప్రశాంత్ కూడా. ప్రశాంత్ కూడా ఇప్పుడు ఆయన ఎక్కడ, ఇప్పుడు ఒక మనిషి గెలిచిన తర్వాత కూడా గెలకముందు ఎలా ఉన్నాడో గెలిచిన తర్వాత కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా, ఒక మనిషి చీకట్లో పరిగెత్తుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆడికి ఒకేసారి ఎలుతురు కనబడింది అనుకో, వెనకాల ఉన్న చీకట్ని మర్చిపోతాడు, ఆ ఎలుతురుని చూసుకుంటాడు. కానీ అప్పుడు అది అనుకోవాలి, ఇంత దూరం మనం పరిగెత్తి వచ్చింది, ఈ ఎలుతురు అనేది ఎంతసేపు ఉంటుందో తెలియదు మన దగ్గర, కానీ తర్వాత ఇక్కడ నుంచి ఎదురుకెళ్ళిన తర్వాత కూడా మనకు కనబడేది చీకటే. అందుకనే మనం చీకటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలనే వాడు ఎప్పటికైనా పైకి వస్తాడు. నేను ఏమన్నా అంటే ఇప్పుడు అతను ఎంత విన్నర్ అయినా ఎంత వెళ్ళినా కూడా జనాలకు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక తను కూడా ఒక సాధారణ మనిషి, మాలా ఒక యూట్యూబరే, మాలాగా వాస్తవంగా అయితే మేము కంటెంట్ చేస్తా అనేది చేస్తాం. కానీ ఏంటంటే అతను ఒక వ్యవసాయం చేస్తాడు, అది వ్యవసాయం మేము కూడా చేస్తాము, కానీ మేము సిటీలో పెరుగుతున్నాము, తన పల్లెటూరులో ఉంటున్నాడు, దానివల్ల ఆయనకి మాకు కొంచెం రైతుల మేమైపోయింది. మాకు చెయ్యాలి ఉండిద్ది, మాకు చెయ్యాలి చందాలు ఉండిద్ది. యాక్చువల్ నిజంగా నేను ఎందుకు అమరావతిలో నేను ఉన్నాను, అమరావతిలో ఉన్నప్పుడు నేను ఆ పత్తి తీయడం, మిరపకాయలు కోయడానికి నేను కూడా 6 నెలలు చేశా. మొహం అంతా బ్లాక్గా అయిపోయి అసలు మంట, అక్కడ ఆ ఫీలింగే వేరు. అందరితో కలిసి అందరు కూరలు తెచ్చుకొని తినటం, మనకి వేయటం చాలా బాగుంటుంది. అసలు అక్కడ ఆకలి అనేది వేయటం చాలా బాగుంటుంది అనమాట. అందరు మాటలు చెప్పుకొని ఆ పచ్చి ఆ మిర్చి కొయ్యటం, ఆ పత్తి ఎండలో తీయటం నేను చేశాను. కానీ అలా అని చెప్పి నేను కూడా అసైన్ చేశాను, నన్ను కూడా పంపించాను బిగ్ బాస్ లాగా అంటే నాకు యాజ్. ఇప్పుడు చాలా మంది మీమ్స్ చేస్తున్నారు కదా, నేను ఒక రైతుని లేకపోతే నేను ఒక యూట్యూబర్ని, నన్ను కూడా బిగ్ బాస్కు తీసుకోండి అని. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అదేంటంటే స్క్రాప్ ఎక్కువైపోయింది, నిజంగా స్క్రాప్ ఎక్కువైపోయింది. నీకు రాసి ఇక్కడ రాసి పెట్టుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు. నిజంగా నాకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందని తెలియదు, ఇంత ఫాలోయింగ్ వచ్చింది, నన్ను ఎంతమంది సబ్స్క్రైబ్. మన దగ్గర టాలెంట్ అంటే ఉందనుకో, కంటెంట్ ఉందనుకో, మనకి ఎటువంటి ప్రమోషన్ చేసుకోకర్లేదు. మనం అంతే, సమయం వచ్చిందనుకో, అంతే, మనల్ని ఎవరు గుర్తించలేదు అనుకో, మనం కూడా అడుక్కోవచ్చు. అలాగా వెళ్ళాలని ప్రతి ఒక్కరు డ్రీమ్ ఉండు, అది డ్రీమ్ అనమాట. వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఒక సెలబ్రిటీ అవుతాం మనం, మనం అంటే అందరికి తెలియాలి అని అందరికి ఆలోచన ఉంటుంది కదా. అంతే, ఎక్కువ నేనే మాట్లాడుతున్నాను అంటే మీరు చెప్పే వింటున్నాను నేను, అంత బాగా చెప్తున్నారు కదా. మరి అంటే మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఫేమస్ అవుతాను, ఎంత మంది సబ్స్క్రైబర్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసే ఛానల్ స్టార్ట్ చేసావా? ఫస్ట్ అయితే నేను చాలా మంది కూడా ఎందుకురా నీకు వీడియోస్ ఎందుకురా అని చాలా మంది ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్ చేపించుకుంటున్నారు వాళ్ళ షాపులు పిలిచి. హ్యాపీ, ఫుల్లీ హ్యాపీ అంతే. ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అప్పుడు స్టార్టింగ్ లో, ఎంత కష్టపడ్డావు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావడానికి? 100 రావడానికి చాలా కష్టపడ్డా, 100 మంది రావడానికి చాలా కష్టపడ్డా. సపోర్ట్ ఎవరు చేయలేదు మాకు, మేమే సపోర్ట్ చేసుకున్నాం. ఒక పెద్ద క్రియేటర్ దగ్గరికి ఎవరి దగ్గర నేను వెళ్ళా అన్నా, నాకు ఒక వీడియో చేసి పెట్టన్నా అని ఎవరిని అడగలా. అది మెయిన్, నాకు నేనే నా టీము, మా టీంలో ఇప్పుడు సీతారామరాజు, సాయన్న, విజయ అన్న అని ఉంటాడు నాతో పాటు ఉంటాడు అన్న, చాలా ఇల్లు నాకు చాలా ఫుల్ సపోర్ట్. చిన్న స్వామ్ మాలేసి భవాని మాలేసాడు, రవీంద్ర కెమెరా తెస్తాడు, నా దగ్గర ఏమి లేనప్పుడు దగ్గరికి వచ్చాడు. తనే ఒక 10 సబ్స్క్రైబ్ కూడా లేరు మన దగ్గర, వచ్చి అప్పటి నుంచి నాతో వీడియోలు తీసి ఈ రోజు వెనకమాల ఉన్నాడు. ఇలా మళ్ళీ సీతారామరాజు కానీ ఇలాగ చాలా మంది ఉన్నారు టీమ్ లో, చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పుకుంటా పోతే ఇంక ఇంటర్వ్యూ ఇక్కడ అయిపోతుంది. అందరూ నాకు అందరూ ఒక గ్యాంగ్ లాగా, ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా నేను చూస్తున్నారు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా కలిపి యూట్యూబ్
అదే సిరీస్ చేస్తూ ఉంటారు కదా, సో అది ఒక ఛానల్లోనే పెడుతూ ఉంటారా, అందరి ఛానల్స్కి యూజ్ చేసుకుంటూ ఉంటారా? ఇంతకుముందు అలా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అది డిస్టర్బెన్స్ అవుతుంది, డిసప్పాయింట్ అవుతున్నారు కొంతమంది. ఎందుకంటే నా దాంట్లో రీచ్ ఎక్కువ ఉందనుకో, ఆ దాంట్లో రీచ్ లేకపోయింది అనుకో, బాధపడతారు. అందుకని నీకు ఎవరు సపరేటర్ వాళ్ళకే, ఎవరు కంటెంట్ ఉంటే వాళ్ళు తీసేసుకోవడమే. అంటే ఇప్పుడు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చి సీతారామరాజు చేస్తారు, ఇంకొకళ్ళు చేస్తారు, సో వాళ్ళకి ఏమైనా మనీ లాగిస్తారు, లేకపోతే వాళ్ళకి వీడియోస్ కాల్ అన్నప్పుడు మీరు వెళ్ళి యాక్ట్ చేయడం, కంటెంట్ ఇవ్వడం అట్లా చేస్తూ ఉంటారు? అంటే ఒకరికొకరు మనీ పరంగా మేము ఎప్పుడు ఆలోచించాం, మనీ గురించి ఆలోచించాం, అది సపోర్ట్, ఒకరికొకరు కంటెంట్ మీరు ఒకళ్ళొకరు స్క్రీన్ చేంజ్ చేసుకుంటారు. ఓకే, మెయిన్ సో అట్లా వెళ్ళిపోతూ ఉంటా. అట్లా మా దాంట్లో మనీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. మాకు కావాల్సిన మనీ కాదు, మేము తీసుకెళ్లే మెసేజ్ 10 మందికి ఉపయోగపడాలి అని ఒక ఆలోచన మీద. ఇక్కడ మాతో మా టీంలో చేసే వాళ్ళు ఎవరు కూడా కోటేశ్వర్లు కాదు, ఎవరు ఏ రోజుగా ఆ రోజు తెచ్చుకోవడమే. నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ అందరు పనులకు వెళ్ళే వాళ్ళు కష్టపడే అందరూ ఉన్నారు. కష్టపడితే ఈ యూట్యూబ్ వీడియోస్ అలా చేస్తూ ఉన్నారు. అసలు మీరందరూ కలిపి ఏం చేయాలనుకుంటున్నారు? మీరందరూ కూర్చొని ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినప్పుడు అట్లా ఇలాంటి చేద్దాం, ఒక కాన్సెప్ట్ బాగుంటుంది, ఇట్లా ఏమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయా? మేము ఒకటే అనుకుంటున్నాము, మేము తీసుకెళ్లే కంటెంట్ జనాలందరికీ నచ్చాలి. ఈరోజు మనం ఫేమ్ పడిపోతుందని చెప్పి అలగరక ఆమె తిట్టడం ఏం తిట్టడం నాకు అలా మాకు అలా వద్దు. మాకు ఏరే వాళ్ళు ట్రాఫిక్ అక్కర్లా. ఇప్పుడేముంది, ఇప్పుడు పలవే ప్రశాంత్ ఉన్నాడు, తను 4 మాటలు అన్నామనుకో, జనాలందరూ కొంతమంది నాకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది అతను సపోర్ట్ చేస్తారు. అలా మనకు వద్దు, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అసలు వద్దు, మన దగ్గర కంటెంట్ ఉంది, మన కంటెంట్ తీసుకెళ్ళామనుకో 10 మందికి నచ్చింది కదా. మన దగ్గర కంటెంట్ లేనప్పుడు కంటెంట్ లేనోడు ఏం చేస్తాడు, అరే ఆ ఆర్జీబీ ఆడ పెద్ద వేస్ట్ నా కొడుకాడు, రాంగోల్ పరమాగాడు అని తిడతారు. ఇప్పుడు నువ్వు ఆయన తిట్టావా లేకపోతే అలా తిడతారని చెప్తారు? తిడతారు అని చెప్తున్నాడు అంటారు కూడా. ఇప్పుడు మన దగ్గర కంటెంట్ లేనివాడు ఏం చేస్తాడు తెలుసా, రే ఆర్జీబీ గడు పెద్ద వేస్ట్ నా కొడుకు రాడు, ఒకప్పుడు సవా లాంటి మంచి మంచి సినిమాలు తీసి ఇప్పుడేంట్రా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకున్న వాళ్ళగా వాళ్ళకంటా దిగజారిపోయాడు కదా రాంగోల్ వర్మగాడు, వాడు పెద్ద వేస్ట్ నా కొడుకు రా బాబు. వర్మగాడు ఎప్పుడు చూస్తున్నాడు చేతిలో గ్లాస్ ఉంటుంది, ఓ పక్కన అమ్మాయి ఉంటుంది అని అలాంటి మాటలు మనకు వద్దు. అలా అలా చేయడం అంటే నీ ముందు ఎవరన్నా అన్నారా ఇలాంటి మాటలు? అంటారు అంటారా, ఆడు పెద్ద వేస్ట్ గాడు రా, రాంగోల్ వర్మగాడు పెద్ద వేస్ట్ గాడు, ఆడి దగ్గర కంటెంట్ లేదు. ఎన్నిసార్లు అన్నా మామూలుగా అంటారని చెప్తున్నాను నేను, అంటారని చెప్తున్నా మనం అన్నట్లా. మామూలుగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు చరణ్? నాకు ఇన్స్పిరేషన్ నేనే, నాకు ఎవరు లేరు. అంతేనా? నీకు నువ్వే ఇన్స్పైర్ అవుతూ ఉంటావు అంతే. ఒకళ్ళు నువ్వు ఫాలో అవన్నాను అంటే నేను ఫాలో అంటే చేస్తా. అంతేనా? ఇప్పుడు కంటెంట్ రెడీ చేసుకొని అని అంతా ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది నీకు? ముందు నేను ఒక కంటెంట్ తీసుకున్నానంటే టీంతో ముందు చెప్తా, వాళ్ళు కూడా మారుస్తారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. అంతేగాని నేను నచ్చినట్టే చేయాలి, నేను రాంగోల్ వర్మన్ కాదు, ఏ నేను చెప్పినట్టే నువ్వు బట్టలు చెప్పాలి, నేను చెప్పినట్టు మధ్య చేయాలని వాళ్ళలాగా నేను చేయను, ఆయనలాగా సారీ అలాగా. సో అట్లా ఉంటది. సో ఒక టీం ఒక అందరూ నిర్ణయించుకుంటాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాం అనుకో, ఇది జనాలకి నచ్చిద్దా, జనాలు నిజంగా ఆదరిస్తారా, అందరూ మనకు కావాలి. అంతేగాని ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పి, ఇప్పుడు నేను అధికారంలో ఉన్నానని చెప్పి అవతల ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అటు చంద్రబాబుని టార్గెట్ చేస్తే ఈ ఒక్కరికి అధికారం ఎన్ని రోజులు తెలియదు, ఈ కుర్చీ ఉందా, ఈ కుర్చీ ఎన్ని రోజులు మనకి ఎంత ఉంటుందో తెలియదు. ప్లేస్ వెళ్ళిపోతే మన దగ్గర రాదు, ఇది ఓన్లీ ఉండేది ఈ కాళ్ళే ఉంటాయి మనతో ఎప్పుడు కూడా నడవడానికి, ఈ కుర్చీ మనతో ఉండదు. ఆ కుర్చీని చూసుకొని నువ్వు ఎన్ని రోజులని అతల మీద మేము వెళ్ళాం, అందుకని మా కాన్సెప్ట్ అలా ఉండిద్ది, 10 మందికి నచ్చాలి, 10 మందిలోకి వెళ్ళాలి. మేము ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ ఫ్లోలో వచ్చేస్తాయి, నేర్చుకోవడం మన స్క్రిప్ట్, మనం ఏమి స్క్రిప్ట్ అక్కర్లేదు మనకి. అంటే మామూలుగా నైట్ పడుకునేటప్పుడు ఆలోచించుకుంటావా పలాంది చేయాలి, సో అవన్నీ నాకు కల్లోకి రావాలి, అవన్నీ రేపు రాసుకోవాలి, అట్లాంటివి ఏమన్నా అనుకుంటావా? అయ్యా అలా ఏముండదండి, మనం ఏం ఆలోచించాం, బంగాళదుంప పటోట ఎన్ని మనం ఆలోచించాం, ఉల్లిపాయ అయ్యా. ఫేవరెట్ ఫుడ్ ఏంటి చరణ్? నాకా పప్పు, పప్పు ఇష్టం. నాన్ వెజ్ తినవా? నాన్ వెజ్ అంటే ఎక్కువ తిన్నాం. అంతేనా? ప్యూర్ వెజ్ వెజ్ ఎక్కువ తింటా, ఎగ్గు అదే వెజ్ ఎక్కువ తింటాను ఎక్కువగా, నాకు బాగా ఇష్టం. వండుతావా? వచ్చి నేర్చుకున్నా అన్నయ్య దగ్గర. వంట వండాలి, ఎందుకంటే మీరు షో స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళే వండుకోవాలి పొయ్యి మీద, దాన్ని మీరు చేయాలి కదా అప్పుడు. నిజంగానే నేను వండుతా, అన్నీ వచ్చి నాకు అన్ని ఐటమ్స్ వచ్చు, చేపల కూర చేస్తా, నాన్ వెజ్ అన్నీ వండుతా, వెజ్లు అన్నీ వండుతా, మొత్తం వచ్చి నాకు నేర్చుకున్నాను, అన్ని పనులు వచ్చి నాకు. నా నేను చెప్పే ఇందాక నేను కుర్చీని నమ్ముకున్నా, కాళ్ళు నమ్ముకుంటా, చేతులు చేతులు అదే ఇంకా నా ఓ నా టోటల్ గా నా వండిన బాడీ అంతా రన్ అవుతుంది, అదే మొత్తం అన్ని నా సొంత నా దేవుడిచ్చిన అవయవాల మీద నేను బతుకుతూ ఉంటారు. సో ఎవరికైనా థ్యాంక్స్ చేర్చుకో
చెప్పాలి మీ కెరియర్లో, ఈ యూట్యూబ్ జర్నీలో కానీ మీ లైఫ్ జర్నీలో కానీ ఎవరికైనా మంచి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఈ సందర్భంగా ఎవరై చెప్తా? ఈ సందర్భం అంటే నేను ఒకరిని విడది చెప్పలేను, అందరికి చెప్తా. ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది, 10 మంది పిల్లలు ఉన్నా కూడా 10 మంది సమానంగా చూస్తుంది, ఒకళ్ళ మీద ఎప్పుడు ప్రేమ చేయవచ్చు ఆ థాట్ కూడా రాదు తల్లికి. అరే ఇప్పుడు నాకు పెద్ద కొడుకు చిన్న కొడుకు అలాగా ఉండదు, అందరి మీద ఉండేది తల్లికి. నేను అంతే అందరికి థ్యాంక్స్ చెప్తాను. తల్లి లాంటి వాడు చరణ్ అంతేనా? అదే కదా ఎగ్జాంపుల్ చెప్పావు కదా. బాహుబలి సినిమా ఉంది, తన కొడుకే రాజు అవ్వాలని కోరుకోదు కదా. ఇద్దరు సమానం అనుకుని వాళ్ళ ఉన్న ఎవరైతే వాళ్ళిద్దరిలో పట్టుండిద్దో వాళ్ళనే రాజు చేస్తా అనుకుంటది. ఆమె అనుకున్న డిసిషన్ నాది అంతే, సేమ్ అంతే. శివగామి శివగామి శివ అని. సో ఎన్ని ఎన్ని సినిమాలు చూస్తూ ఉంటావు రోజుకి? ఏమన్నా సినిమాలు చూస్తూ ఉంటావా? ఎక్కువ సినిమాలు చూడటం ఇష్టమా? సినిమాలు అంటే నేను పవన్ కళ్యాణ్ అందరి హీరోలు చూస్తాను, అందరి హీరోలు చూస్తాను. ఒక సినిమా చూసి వచ్చి కూడా బయట అంతగా నేను మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి తెస్తారు ఆ సినిమా. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తున్నాం ఆ సినిమా కాల్గమనం అని చెప్పి నూజివిల్లో షూటింగ్ జరుగుతుంది. అయితే ఆ బాధపడే బాధ మనకు తెలుసు, ఎందుకంటే టయానికి కూడా తిరుగుతుండ్రు నిజంగా ఆర్టిస్టులు. ఎందుకంటే ఆ టేక్ వచ్చేంత వరకు అది ఎండ్ అయినా అవసరమైన ఎక్కడ చేయాల్సిందే. అంత కష్టపడి మనం ఒక 50 రూపాయలు తీసుకొని వెళ్ళి వాళ్ళని విమర్శించడం తప్పు. మనం చాలామంది ఇప్పుడు చూస్తున్నాం మన హైదరాబాద్లో ఆ ప్రసాద్ థియేటర్ దగ్గర వాళ్ళ దగ్గర స్క్రాప్ ఎక్కువైపోయింది, వాళ్ళ సినిమా చూడడమేమో కానీ డబ్బా ఎక్కువ కొట్టుకోవడం ఎక్కువైపోయింది. అంతే, సినిమాల మీద నో కామెంట్స్ అన్నట్టు, కామెంట్స్ చేయరు ఎక్కువగా. తప్పు చేయకూడదు అంటే సినిమాకు వెళ్ళినప్పుడు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తుంటారు, లేకపోతే ఒక డైరెక్టర్ ఎలా టేక్ చేస్తున్నాడు, స్క్రిప్ట్ ఎలా ఉంది, అలాంటివి ఎక్కువ పిక్ చేసుకుంటూ ఉంటారా? నేను ఎక్కువ టేకింగ్ చూసుకుంటా ముందు కెమెరా. అవునా? కెమెరా టేకింగ్ అసలు కంటెంట్ కరెక్ట్గా వెళ్తుందా, ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి, సినిమా ఎందుకు ల్యాప్ అవుతుంది, అంత కష్టపడి తీశారు ఎందుకు, మొన్న సరార్ వచ్చిందా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ప్రభాస్ గారు అడ్డస్ ఆయన ఒక ఇది ఒక సరిగ్గా ఉండాలన్నమాట. ఆయన కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే బీజిఎం చాలా దెబ్బతీసింది. కంటెంట్ నచ్చింది, ఒక స్నేహం కోసము ఒక బాగుంది, రాజ్యాన్ని వదులుకొని వెళ్ళేది సెకండ్ పార్ట్ లో తెలిసింది అసలు ఏంటి అనేది. కొంచెం సస్పెన్స్ పెట్టి ఎండిచ్చేశారు. సస్పెన్స్ ఎందుకు లేదు, ఆయన ఎందుకు వెళ్ళిపోయారు, ఆయన చెయ్యరు, ఆయన కావాల్సిన చెయ్యరు. స్నేహం కోసం అనుకున్నాను ముందు, మరి ఆ టైంలో ఫ్రెండ్షిప్ కదా, ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా వదులుకుంటారు. మెయిన్ బాగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, తన చేతిలో కడియర్ చేస్తాడు కదా, అంతేగా అందుకు ఇంకా అక్కడ ఫిదా అయిపోయారు. అంతే కదా, అలాంటి ప్రాణ స్నేహితుడు మీకు ఎవరైనా ఉన్నారా? బాల స్నేహితుడు అందరూ ప్రాణ స్నేహితుడు. అలాంటి ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి కాడి నుంచి అంటే ఉన్నాడు సాయి అని చెప్పి ఉన్నాడు నా ఫ్రెండ్. అవునా? నా మీద చిన్నవాడు తమ్ముడు. తమ్ముడు కోసం ఏమైనా చేస్తావా? నేను ఏమైనా చేస్తాను, కానీ ఇద్దరం దూరంగా ఉంటాము కానీ నా స్నేహ స్నేహితుడు. అంతే, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ వచ్చిన నుంచి నా స్నేహ బాగా పేన స్నేహితులు ఎవరంటే విజయ అన్న, సీతారామరాజు, మన చిన్నవాడు ఉన్నాడు కెమెరా పెంతాను, వీళ్ళ కోసం నేను నిజంగా ఇచ్చేస్తా ప్రాణం. ఓకే, అంత ఇష్టం వీళ్ళంటే నాకు, ఎందుకంటే నాకు ఏమి లేనప్పుడు నాకు సపోర్ట్ చేశారు, ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నాయని చెప్పాను, ఎప్పుడు మనం అవాయిడ్ చేయలేము. అంతే, ఇప్పుడు బాగానే వస్తున్నాయా యూట్యూబ్ ఛానల్ నుంచి రెవెన్యూ? బాగా వస్తుందా? ఎంత వస్తుంది రెవెన్యూ? రెవెన్యూ అంటే యూట్యూబ్ నుంచి ఒక 40K. అంతేనా? అంత తక్కువ వస్తుందా? యాడ్ నుంచి వస్తాయి కదా మనకి. ఓకే ఓకే, ఓవరాల్ గా ఆన్లైన్ అంటే షార్ట్స్ ఎక్కువ వెళ్తున్నాయి కానీ బ్లాగ్స్ ఎక్కువ వెళ్ళట్లేదు కదా. పెద్ద వీడియోలు వెళ్తాయి, 1 మిలియన్ వెళ్తున్నాయి, నేను పెట్టట్లేదు. ఆహా, ఓకే, వాటి మీద ఎక్కువగా నేను దృష్టి పెట్టట్లేదు. మెయిన్ షార్ట్స్ ఏమి రావు, మీ వారం నెలకి 15 వీడియోలు పెట్టేది, దానివల్ల తక్కువ వస్తుంది. 15 వీడియోలు మేము పెట్టేది, రోజు పెడతాము 15 వీడియోలు పెట్టేది మేము. లెక్క అయితే 15 వీడియోలకి 40,000 వస్తుంది, 30 వీడియోలు పెడితే 80 వస్తుంది కదా. వస్తాయి, మరి ఎందుకు పెట్టట్లేదు? జనాలకి మరి మనం అంటే అంత బోర్ కొట్టేయకూడదు కదా, అంటే బోర్ కొట్టిద్దా? బట్ జనాలు వెయిట్ చేస్తున్నారు కదా, తొందరగా పెట్టండి పార్ట్స్, తొందరగా పెట్టండి అని అంటున్నారు కదా. అసలు ఒక టీమును మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో, ఒక్కొక్కరికి ఒక రోజు ఖాళీ ఉండదు, డబ్బింగ్ తీసుకోవాలి, చాలా కష్టం అది అనుకుంటాం. కానీ రోజు కూడా పెట్టేయాలంటే కాన్సెప్ట్లు కూడా దొరకాలి కదా, అందరు తీసి మనం తీయం, మనది ఒక సపరేటర్గా ఉండాలి, మనకంటూ ఒక ఫ్యాన్ పేజ్ లాగా ఒకటి ఉండాలి. అంతేనా? సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తావు, నీ కొత్త షో స్టార్ట్ అవ్వబోతుంది, దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నా షోకి మీ అందరూ సపోర్ట్ కావాలి,
ఆ షో అంటే అందరికీ పనికి రావాలి. పనికిమాల షో అయితే కాదు, పనికిమాల షో అయితే మీ చెప్పు తీసుకుని నన్ను కొట్టండి. నిజంగా నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, బరాబర్ నుంచి ఉంటాను. అది పనికిమాల షో కాదు, కానీ షో తీస్తే కూడా నాకు సపోర్టింగ్ కావాలి. మీరే నా సపోర్ట్, జనాల సపోర్టు. నాకు ఎవరు సపోర్ట్ కాకుండా మీరు చూడాలి ముందు, చూసి వీళ్ళు మంచి షో తీశారు, ఇదే షోని కూడా పాన్ ఇండియా మొత్తం కూడా తీయాలి, అన్ని లాంగ్వేజెస్లో తీయాలి, అన్ని లాంగ్వేజ్ అందరూ తీయాలి, రైతు పడే కష్టం తీయాలి. ఆ రైతు అసలు ఏంటి, అది కూడా కౌలు రైతు పడే కష్టం, తను తినకుండా ఏ రకంగా బాధలు పడతారో అవన్నీ చూపిద్దామని చెప్పి నేను. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను చరణ్ నేను. ఎందుకంటే ఎంతో కష్టపడితే ఈ స్టేజ్ వరకు వచ్చావు, ఇది ఇలానే నిలుపుకో. మంచి మనసుతో మంచి కంటెంట్ చేస్తూ అందరికీ దగ్గర అవ్వాలి. ఈ షో సూపర్ హిట్, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ షో సక్సెస్ అయ్యాక మళ్ళీ వచ్చి కలుద్దాం. ఓకేనా? సో చూసారు కదా చరణ్ ప్రసాద్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.